గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఏప్రిల్ 13వ తేదీ శనివారం నాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం పంచమి పగలు 4:13 వరకు ఉంది. మృగశిర తెల్లవారితే ఆదివారం అనగా 4:42 వరకు ఉంది. ఈరోజున వర్జ్యం పగలు 10:51 నుంచి 11:51 వరకు ఉంది. అలాగే అమృత ఘడియలు రాత్రి 7:53 నుంచి 9:29 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 5:49 నుంచి 7:28 వరకు ఉంటుంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు మేషరాశిలోకి రవి రాత్రి 11:22 ప్రవేశిస్తున్నారు. ఇక విజయవాడకు సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:11. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున వసంత నవరాత్రుల్లో లక్ష్మీ పూజ పంచమి, దీన్ని శ్రీ పంచమి, వసంత పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారిని అర్చించడం, తెల్లటి మల్లెలతో అర్చించడం అనేది ఒక విశేషమైన ప్రకరణం అన్నమాట. వసంత ఋతువులో ప్రారంభంలో ఈ వసంత నవరాత్రులు చేస్తూ ఈ నిమిత్తంగా శ్రీ పంచమి అనే పేరుతో, వసంత పంచమి అనే పేరుతో ఈరోజున జగదంబని మల్లెలతో అర్చన చేయడం అనేది ఒక ఆచారంగా ఉంది. చాలా విశేషమైన రోజు. అందరూ మాఘశుద్ధ పంచమి ఆ రోజున విశేషం అనేటువంటి ఉద్దేశం చేస్తూ ఉంటారు. ఈ వసంత ఋతువులో వచ్చినటువంటి, వసంత నవరాత్రిలో వచ్చినటువంటి ఈ పంచమి కూడా విశేషం. అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని అందులోనూ కూడా ఇవాళ సౌరమాన సంబంధమైనటువంటి ఉగాది ప్రవేశిస్తున్న రోజు. ఈరోజు సౌరమానం ప్రకారంగా వాళ్ళ ఉగాది వాళ్ళు ప్రవేశిస్తోంది. ఆ రాత్రి 11:22 మేషంలో రవి ప్రవేశించడంతో చాలా చక్కనటువంటి ఈరోజున అమ్మవారిని అర్చించడం ద్వారా అందరికీ కూడా విశేషమైన ఫలితాలు అందాలి, సుఖజీవితం గడపాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు గ్రహచారాన్ని చూస్తే మేషంలో గురువు, వృషభంలో చంద్రుడు, కేతువు కన్యలో, కుజశనులు ఇద్దరు కూడా కుంభంలో, రవి బుధ రాహు శుక్రులు 4 కూడా మీనంలో ఉన్నారు. ఇప్పుడు మనం గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. వ్యయంలో 4 గ్రహాలు సంచారం చేస్తుంది. ఆరోగ్య విషయంలో కానీ, వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. సందర్భానుసారంగా ప్రతి విషయాన్ని కూడా ఆమూలాగ్రంగా పరిశీలించి ముందుకు వెళ్తూ ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. లాభంలో 4 గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావం అంతా కూడా కొంచెం అనుకూలిస్తూ ఉంటుంది, కానీ ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అనుకూలించే అవకాశం ఉండదు. తొందరపాటుగా ఎవరికి ఎటువంటి కమిట్మెంట్స్ ఇవ్వద్దు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా మీరు ఎక్కువగా కమిట్ అవ్వద్దని చెప్పి సూచిస్తూ మిథున రాశి. ఈరోజున మిథున రాశి వాళ్ళు వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మీ యొక్క లగేజ్ ఎక్కడైనా మర్చిపోవడం కానీ, లేదా మీ వాహనాలు రిపేర్లు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపడడం ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే ఆలోచన చేసుకోమని చెప్పి సూచిస్తూ కర్కాటక రాశి. ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. భాగ్యరాజ్య స్థానాల్లో మొత్తం 6 గ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కుజుడు, శని బాగా ఇబ్బందికరంగా ఉన్నారు. కుజుడు, శని ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆటంకాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరితోనూ ఎక్కువగా సంభాషణ చేయొద్దు. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆరోగ్య పరిరక్షణ మీద బాగా దృష్టి పెట్టండి.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ సింహరాశి. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టాలి. సప్తమంలో ఉన్న కుజశనులు అనుకూలించే గ్రహాలు కాదు, అష్టమంలో నాలుగు గ్రహాలు మంచివి కాదు. కొద్ది రోజుల పాటు ఆరోగ్య విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, సాంఘిక కార్యక్రమాల్లో కానీ చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ కన్యారాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్త పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలను చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి మంచి సలహాలు సూచనలు ఉంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. అందరితో స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేస్తారు. అయితే ఎవరిని నమ్మి ఏ కార్యక్రమాలు చేయవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తులారాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. కుటుంబంలో కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. అన్ని కార్యక్రమాలు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఓర్పు సహనంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అలా వెళ్లే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అందరూ చాలా చక్కగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు సూచనలు అందుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు మంచి సలహాలు సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు వెళ్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. సాంఘిక కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్తుని మొత్తం అంతా కూడా సానుకూల పరుచుకునే నిమిత్తంగా ఇప్పుడు ఎక్కువగా కృషి చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ప్రతి పని కూడా వేగంగా సాగించకుండా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. కుంభరాశి. ఆర్థిక విషయాలు బాగా జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాలు కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు జాగ్రత్త చూసుకోండి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించకుండా ముందుకు వెళ్ళాలి. దూకుడుతనం ఎప్పటికైనా మీకు ప్రమాదకరమే. మీనరాశి. గ్రహచారం కొంచెం విరుద్ధంగానే నడుస్తోంది. ఆరు గ్రహాల యొక్క సంచారం విరుద్ధంగా ఉంది. పనులు వదిలేసి ఏదైనా ఇతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశం వస్తుంది. అందరితోనూ కూడా స్నేహంగా ఉందామన్నా సరే ఎదుర్కొన్న వాళ్ళ దగ్గర నుంచి స్నేహం అనుకూలించకపోగా కలహాలు దారితీసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.